ంతాల్లో వైద్య సేవలు అందించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెకి దిగుతున్నారు ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జుడాలు రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభించనున్నారు ఏపీలో మొత్తం ఏడు వందల మంది వైద్య విద్యార్థులుండగా అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర విధులకు హాజరయ్యేది లేదంటున్నారు తెలంగాణలో రోజులకు పైగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు దీంతో రోగులు నానా అవస్థలకు గురవుతున్నారు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశాలను సైతం వాళ్ళు లెక్క చేయటం లేదు ఇప్పుడు ఏపీలో జుడాలు సమ్మెకు దిగడంతో వీళ్ల సమ్మె ఎంతకాలం సాగుతుంది ఎన్ని రోజులు ఇక్కట్లు పడాల్సి వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు రోగులు